हेलो फ्रेंड्स, वेलकम बैक टू उमास किचन एंड ब्यूटी टिप्स। फ्रेंड्स अंदर एला मरी ना वीडियो यानी फर्स्ट टाइम चूस्ट सब्सक्राइब बटन प्रेस अलागे पक्ने बेल सिंबल ऐक्टिवेट मर्चिपक। फ्रेंड्स इवाल मनम ओरियो बिस्केट्स तो एंतो टेस्टी अयिना ओरियो पुडिंग नी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। मरी ई डिजर्ट नैते मनम लंच तर्वात कानी डिन्नर तर्वात कानी तीसुकुंटे चाला बागुंटुंदी। మీరు కూడా కంపల్సరీగా ఈ ఓరియో పుడ్డింగ్ ని ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఇప్పుడైతే ఈ డిజర్ట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా ఓరియో బిస్కెట్స్ తీసుకుందామండి। ఓరియో బిస్కెట్స్ తీసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న వైట్ క్రీమ్ అంతా కూడా సెపరేట్ చేసుకోవాలి। వైట్ క్రీమ్ సెపరేట్ చేసుకొని ఈ ఓరియో బిస్కెట్స్ ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి। అన్ని బిస్కెట్స్ ని కూడా క్రీమ్ అయితే మనం ఇక్కడ గ్రైండ్ చేసుకోవడానికి యూస్ చేయట్లేదండి, ఓన్లీ బైట పార్ట్ మాత్రమే యూస్ చేసుకోవాలి। అలాగే కొన్ని సెపరేట్ గా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి। కొన్ని బిస్కెట్స్ ని గ్రైండ్ చేసుకోవాలి, అలాగే మరికొన్ని బిస్కెట్స్ ని ఇలా సెపరేట్ గా కట్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు ఈ బిస్కెట్స్ ని మనం గ్రైండ్ చేసి పెట్టుకుందాము। ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకుందామండి ఓరియో బిస్కెట్స్ ని। ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ ని యాడ్ చేసుకోండి। కరిగించిన బటర్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి। మరొక pan తీసుకొని ఇందులో ఒక 2 కప్స్ వరకు పాలు యాడ్ చేసుకోండి। 2 కప్స్ పాలకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలి, అలాగే ఒక పావు కప్పు కార్న్ ఫ్లవర్ వేసుకోవాలండి। 1/2 కప్ పంచదార అలాగే ఒక పావు కప్పు కార్న్ ఫ్లవర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పాలను ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి। కార్న్ ఫ్లవర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి పాలు కొంచెం థిక్గా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి। చూసారా ఈ విధంగా కొంచెం థిక్గా అయిన తర్వాత ఇందాక మనం ఓరియో బిస్కెట్స్ నుంచి క్రీమ్ పక్కన పెట్టుకున్నాం కదా, ఈ క్రీమ్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। షుగర్ ని కొంచెం తక్కువగా వేసుకొని ఈ క్రీమ్ ని వేసుకుంటే సరిపోతుంది। క్రీమ్ వేసుకున్న తర్వాత క్రీమ్ అంతా కూడా కరిగిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి। ఈ కన్సిస్టెన్సీ లోకి వస్తే సరిపోతుంది మనకి క్రీమ్ అనేది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము। అలాగే మనకి చాక్లెట్ సిరప్ కాని లేకపోతే ఒక 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలండి ఈ చాక్లెట్స్ ని। నేనైతే ఒక 10 రూపీస్ చాక్లెట్స్ 2 తీసుకున్నాను। చాక్లెట్స్ ని ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులో మరగబెట్టుకున్న పాలు కొంచెం యాడ్ చేసుకోండి। కొంచెం వేడిగా ఉన్న పాలు యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి చాక్లెట్స్ ని। ఇలా కలుపుకున్న తర్వాత ఈ చాక్లెట్ స్టెప్ ని ఒక పక్కన పెట్టుకుందామండి। కుక్ చేసి పెట్టుకున్న క్రీమ్ చల్లారిపోయింది కదండి, చల్లారిన తర్వాత ఈ క్రీమ్ లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాము। ఇంకా మనం ఓరియో డిజర్ట్ ని ప్రిపేర్ చేసుకుందాము। ముందుగా ఒక 2 గ్లాసెస్ తీసుకొని ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓరియో పౌడర్ ని వేసుకోవాలి ఫస్ట్ లేయర్। అలాగే సెకండ్ లేయర్ మనం కార్న్ ఫ్లవర్ పేస్ట్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ క్రీమ్ ని కూడా ఇందులో వేసుకోవాలి। సెకండ్ లేయర్ ఈ విధంగా వేసుకోవాలి। పైన థర్డ్ లేయర్ మనం చాక్లెట్స్ ని మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ సిరప్ ని కూడా వేసుకోవాలి। పైన ఓరియో బిస్కెట్స్ తో డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఓరియో పుడ్డింగ్ రెడీ అండి। మరి ఈ డిజర్ట్ ని మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఫ్రెండ్స్ మరి ఈ డిజర్ట్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।